భారత పార్లమెంటుకి ఆంధ్రప్రదేశ్ శాసనసభకి ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో అనేక ఛానల్స్ అనేటటువంటివి అంటే సెఫాలజిస్టుల యొక్క సలహాలు తీసుకుని నేషనల్ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అనేక ఛానల్స్ సర్వేలు చేయటం ఈ ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండబోతాయి అనేటటువంటి వాటి మీద చాలా పర్ఫెక్ట్గా అంచనాలు వేయటం అనేటటువంటిది గడిచినటువంటి ఆరు నెలల కాలంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ కొన్ని ఛానల్స్ అయితే క్రమం తప్పకుండా ఒకటి రెండు నెలలకు ఒకసారి వారి యొక్క సెఫాలజిస్టుల యొక్క ఆలోచనలతో పాటుగా ఛానాల్లోకి సర్వేలు చేయటం దాదాపుగా యాభై వేల నుంచి ఒకటిన్నర లక్షల మంది వరకు కూడా శాంపుల్స్ కలెక్ట్ చేయటం అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం అందుకనే గడిచినటువంటి కాలంలో భారతదేశంలో కనుక పార్లమెంటుకి కనుక ఎన్నికలు జరిగితే ఐదు వందల నలభై రెండు స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయనేటటువంటి దాని మీద పర్ఫెక్ట్గా అంచనా వేస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం దీంట్లో టైమ్స్ నవ్ అనే సంస్థ కానీ ఎన్డీటీవీ అనే సంస్థ కానీ లేదా ఇండియా టుడే అనేటటువంటి సంస్థలు కానీ రెగ్యులర్గా ఆల్ ఇండియా ఛానల్స్గా ఉండేటువంటివి చాలా దగ్గరగా వాస్తవాలన్నింటినీ కూడా సేకరించి ప్రజలకు ముందు పెట్టడంలో చాలా కృతకృత్యులు అయ్యారని చెప్పి మాత్రం మనం చెప్పగలుగుతాం దీనిలో ఈ ఛానల్స్ సర్వే చేసినటువంటి అనేక సార్లు వారు ఇచ్చినటువంటి ఫలితాలు తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో రెండింటికి చాలా స్పష్టమైనటువంటి దగ్గర ఫలితాలు ఉండటం అనేటటువంటిది గడిచిన కాలంలో మనం చూసాం సో మరొక సంస్థ ఇండియా టీవీ అనేటటువంటి ఒక ఆల్ ఇండియా ఛానల్ నేషనల్ న్యూస్ ఛానల్ మొన్నని ఒక సర్వే చేసి వారి యొక్క ఫలితాలను నిన్న రిలీజ్ చేయటం అనేటటువంటిది మనం చూసాం దాని ప్రకారం చూస్తే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఇప్పుడున్నటువంటి పొత్తులు అనేటటువంటివన్నీ లెక్కలోకి తీసుకున్న తర్వాత ఏం జరగబోతోంది అనేటటువంటి అంచనాల్లో ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశంతో పాటు పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా రెండుకలు రెండు కూడా ఎన్నికల పొత్తులో ఉంటాయి అనేటటువంటి నేపథ్యంలో వారు చేసినటువంటి సర్వే ఫలితాలు నిన్న డిక్లేర్ చేసినారు దాని ప్రకారం పద్దెనిమిది పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అదే రకంగా ఏడు స్థానాలు తెలుగుదేశం కూటమికి వస్తాయి అనేటటువంటిది ఏదైతే వారు డిక్లేర్ చేసినారో ఇది వైసీపీ పార్టీకి చాలా ఆనందాన్ని తెలుగుదేశం పార్టీకి కొంత నిరుత్సాహాన్ని కలగజేసిందంటలో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు సో వివరాల్లో కనుక మనకు వెళ్తే వాళ్ళు దాని మీద చర్చలు కూడా పెట్టారు సో దేశవ్యాప్తంగా కరిగినటువంటి ఎన్నికల్లో ఐదు వందల నలభై రెండు స్థానాలకి దాదాపుగా మూడు వందల పదిహేను స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తాయన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారి కూటమికి ఇండియా కూటమికి నూట డెబ్బై ఐదు స్థానాల వరకు మాత్రమే పరిమితం అవుతారన్నది ఓ యాభై యాభై ఐదు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూటములకి సంబంధించినటువంటి వ్యక్తులకు వస్తాయని చెప్పారు అదే రకంగా ఆంధ్రప్రదేశ్ స్థానానికి వస్తే వైఎస్ఆర్సిపి పార్టీకి తెలుగుదేశం కూటమికి చాలా స్పష్టంగా నాలుగైదు శాతం తేడా ఉన్నట్టుగా వారిచ్చినటువంటి వివరాలన్నీ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి అంటే ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు స్థానాలు చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉండేటటువంటి నేపథ్యంలో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేటటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాల్లో పద్దెనిమిది స్థానాలు కైవసం చేసుకుంటుంది వైఎస్ఆర్సిపి పార్టీ అన్నారు అసెంబ్లీ స్థానాలు ఆ లెక్కలో కనుక మనం చూసుకుంటే దాదాపుగా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై స్థానాలు వైఎస్ఆర్సిపి పార్టీ కైవసం చేసుకుని తిరిగి అధికారంలోకి వస్తని స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకంటే పార్లమెంటుకి అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో పార్లమెంటుకి ఏదైతే ఒక పార్టీని చూజ్ చేసినారో చాలా దగ్గరగా అదే పార్టీ కానీ మరింతగా పార్టీకి ఆదరణ అసెంబ్లీలో ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుచేత వైఎస్ఆర్సిపి పార్టీకి పద్దెనిమిది పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్పి ఇండియా టీవీ అనేటటువంటి సంస్థ ఏదైతే చెప్పిందో ఆ సంస్థ చేసినటువంటి దాన్ని మనం కనుక చూస్తే ఇంకా రెండు నెలల్లో మూడు నెలల్లో పోలింగ్ రాబోయేటటువంటి సందర్భంలో ఇంకా మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయినట్టే ప్రమాణ స్వీకారం ఎప్పుడన్నది మాత్రమే నిర్ణయించ నిర్ణయించాల్సి ఉందని చెప్పి తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియాలు ఏదైతే చాలా బాహాటంగా చేస్తున్నటువంటి సందర్భంలో వారి నెత్తు మీద ఒక పడ్డట్టుగా వచ్చింది ఈ సర్వేకి సంబంధించినటువంటి వివరాలు ఇంతవరకు కూడా ఇండియా టీవీ ఈ రకమైనటువంటి సర్వే ఎప్పుడు చేయలేదు అనేక సంస్థలు చేసినటువంటి సర్వే వివరాల్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు వైఎస్ఆర్సిపి పార్టీ మాత్రమే వస్తుందని టైమ్స్ నవ్ చెప్పింది అదే రకంగా టైమ్స్ నవ్ సంబంధించిన మరొక వింగ్ చెప్పింది ఇండియా టుడే అనేటటువంటి సంస్థ తేల్చి చెప్పింది ఎన్డీటీవీ అనేటటువంటి సంస్థలు తేల్చి చెప్పాయి సో ఇవన్నిటినీ వారి యొక్క ఎవాల్యుయేషన్ ప్రకారం వారి సెఫాలజిస్టులు చెప్పింది ఇండియా టీవీ అనేటటువంటి సెఫాలజిస్టులు చెప్పింది ఎవరికి ఉండేటటువంటి మెకానిజం వారికే ఉంటుంది అంతేకాని దీనిలో వాళ్ళు ఇరవై ఐదు స్థానాలు చెప్పారు కాబట్టి వీరు పదిహేను పద్దెనిమిది స్థానాలే అన్నారు కాబట్టి గ్రాఫ్ అన్నది పడిపోయిందను తెలుగుదేశానికి గ్రాఫ్ పెరిగిందను ఈ రకమైనటువంటి తాత్కాలిక ఆనందాలు ఎవరూ పొందాల్సినటువంటి అవసరం లేదు ఏ సర్వే సంస్థ ఏ ఛానల్కి సంబంధించిన సర్వే సంస్థ వివరాలు వారికే ఒకే సంస్థ కనుక గడిచినటువంటి కాలంలో ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ లేదా జనవరిలో కానీ చేసినప్పుడు అంతకుముందు మేము చేసినటువంటి సర్వేలో ఈ వివరాలు వచ్చినాయి ఈసారి మేము చేసిన సర్వేలో ఈ వివరాలు కాబట్టి వారికి సంబంధించిన గ్రాఫులు తగ్గినాయి పెరిగినాయని చెప్పచ్చు కానీ ఇండియా టీవీ చేసినటువంటి సర్వే ఫలితాలకు కానీ ఇండియా టుడే చేసినటువంటి ఫలితాలకు కానీ ఏ రకమైన సంబంధాలు లేవు సో అన్ని సర్వే ఫలితాలు వాస్తవాలని చెప్పాల్సిన పని లేకపోయినా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటటువంటి దాని మీద చాలా కరెక్ట్గా అంచనాలు వేసేటటువంటి మెకానిజం ఉంది అని చేత ఇండియా టీవీ అనేటటువంటి నేషనల్ ఛానల్ చేసినటువంటి సర్వే ప్రకారం రాబోయేటటువంటి రోజుల్లో పార్లమెంట్లో ఈ అత్యధిక స్థానాలు అదే రకంగా అసెంబ్లీలో దాదాపుగా నూట ముప్పై స్థానాలను కైవసం చేసుకుని వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చేటటువంటి ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదో సంవత్సరం వరకు కూడా వారే అధికారంలో ఉంటారని చెప్పకనే చెప్పింది సో ఈ వివరాలన్నీ కూడా తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గమనించాలి తెలంగాణ రాష్ట్రానికి వస్తే దానికి సంబంధించిన వివరాలు కూడా చాలా సర్ప్రైజింగ్గా ఎనిమిది స్థానాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఎనిమిది స్థానాలు బీఆర్ఎస్కి వస్తాయన్నది ఆరు స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తాయన్నది కేవలం రెండు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది ఒక స్థానం ఎంఐఎంకి వెళుతుంది అనేటటువంటి చాలా స్పష్టంగా చెప్పారు సో తెలంగాణ రాష్ట్రానికి భిన్నంగా చాలా తెలుగుదేశానికి సంబంధించిన ఛానల్స్ అంది ఇంకా ఇంకా తొంభై రోజులే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అధికారం కోల్పోబోతోంది అనేటటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి సందర్భంలో మరొక నేషనల్ ఛానల్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాల ప్రకారం మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీకి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు పట్టం కట్టబోతున్నారనేటటువంటిది చాలా స్పష్టంగా తెలిసింది రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా అరవై ఎనిమిది స్థానాల్లో తన అభ్యర్థుల మార్పు కానీ వేరొక నియోజకవర్గానికి వెళ్ళటం కానీ జరిగినటువంటి నేపథ్యంలో మరొక రెండు మూడు రోజుల్లో మొత్తం నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థుల్ని ప్రకటించి ఇరవై ఐదో తేదీ నుంచి రంగంలోకి క్షేత్రంలోకి దూకుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా తెలుగుదేశానికి జనసేనకి సంబంధించిన వారు ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీతో ఎవరు వెళ్తారు వామపక్షాలు ఎవరితో ఉంటాయి భారతీయ జనతా పార్టీ ఎక్కడికి వెళుతుందనేటటువంటి దాని మీద ప్రతిపక్షాలలో ఎక్కడా కూడా క్లారిటీ లేనిటువంటి సందర్భంలో చాలా అద్భుతమైనటువంటి క్లారిటీతో ఆ సామాజిక వర్గాల సామాజిక సమీకరణాలని చాలా జాగ్రత్తగా చేస్తూ వెనుకబడినటువంటి వర్గాలకి దళిత వర్గాలకి నిమ్న వర్గాలకి పెద్దపీట వేస్తూ ఈవెన్ ఒక నియోజకవర్గంలో అయితే తను అతి అతి బీదవాడైనటువంటి వంద రోజుల యొక్క పని దినాల్లో పని తీసుకునే ఒక నిరుపేదవాడికి టికెట్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం అందుకని ఇవన్నీ కనుక మనం బేరేజ్ వేస్తే వందకి వంద శాతం అభ్యర్థుల్ని నిర్ణయించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక రంగంలో దిగి ప్రతి క్షేత్రంలో కూడా ఫలానా అభ్యర్థి కంటెస్ట్ చేయబోతున్నాడని చెప్పి అభ్యర్థిని కూడా పరిచయం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏమాత్రం సరైనటువంటి సఖ్యత లేక ఓన్లీ పేపర్ల మీద మీడియాలో మాత్రం అనేక పబ్లిసిటీ రంగాల్లో మాత్రం వాళ్ళు ఇచ్చుకుంటున్న నేపథ్యంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వెళ్ళటం అనేటటువంటిది స్పష్టంగా మనకు కనిపిస్తోంది పేదవాడు అతి పేదవాడు అదే రకంగా సామాన్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు రాబోతాయా మన యొక్క ఓటు ఏ రకంగా మనం యుటిలైజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇండియా టీవీ అనేటటువంటి సంస్థ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళందరితో కూడా మమేకమయ్యి చాలామంది దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పద్దెనిమిది స్థానాలు వైఎస్ఆర్సిపి ఏడు స్థానాలు మాత్రమే టీడీపీ కూటమికి వస్తాయని చెప్పడం అనేటటువంటిది తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకి వారి యొక్క కార్యకర్తలకి ఆనందం కలిగించేటటువంటి అంశంగా మనం పేర్కొనాలి